Hi friends, welcome to our channel. ఏపీ గ్రామ సచివాలయం ఫలితాలని నిన్నటి రోజు అయితే రావడం జరిగింది అది అందరికీ తెలిసిన విషయం సో ఈరోజు చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ అనేది తీసేసం చెప్పేసి అధికారులు అయితే చెప్పడం జరిగింది ఇది ఒక శుభవార్తను చెప్పుకోవచ్చు మెరిట్ లిస్ట్ ఆధారంగానే ఏవైతే పోస్టులు అవైతే ఫిల్ ఉన్నారు సో వాడి యొక్క పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం ప్రాసెస్ ఎలా ఉంటుంది సో జాబ్ ఎలా ఇస్తారు అనేది పూర్తిగా అయితే వాళ్ళు చెప్పడం జరిగింది పూర్తి ప్రాసెస్ అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం దానికంటే ముందుగా ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి కింద డిస్క్రిప్షన్ మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ ఇచ్చాను దాన్ని క్లిక్ చేసి అక్కడ కూడా అయితే జాయిన్ అవ్వండి సో అక్కడ కూడా అటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అని నేను అందిస్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి సచివాలయ పరీక్ష ఫలితాలు వెల్లడి అని చెప్పేసి అయితే రావడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే విడుదల చేసిన సీఎం జగన్ నోటిఫికేషన్ నాటికి పదహారు వేల రెండు వందల పోస్టులు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి రిజల్ట్స్ వదిలిన తర్వాత ఉన్నటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల నలభై ఎనిమిది అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ జిల్లాలో మెరిట్ లిస్ట్ నుంచి కేటగిరీ ఆధారంగా మొత్తం ఖాళీల భర్తీ అనేది నిర్ణయం ఈసారి కట్ ఆఫ్ అనేది లేదు పరీక్ష రాసిన వారందరికీ మార్కుల ఆధారంగానే ర్యాంకులు అయితే ఇవ్వడం జరిగింది వారం రోజుల్లో భర్తీ ప్రక్రియ అనేది ప్రారంభం అని చెప్పేసి అయితే ఉంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ఇరవై నుంచి ఇరవై ఆరో తేదీ వరకు ఈ మధ్యకాలంలో పరీక్షలు అయితే కండక్ట్ చేశామని చెప్పేసి పద్నాలుగు రకాల రాత పరీక్షల ఫలితాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే రిలీజ్ చేశారని చెప్పేసి ఇక్కడ పూర్తిగా అయితే ఇచ్చారు సో తర్వాత చూసుకున్నట్లయితే పరీక్షకు హాజరైన అభ్యర్థులందరికీ ఈసారి మార్కుల ఆధారంగా ర్యాంకులను ప్రకటించారు ఆ ర్యాంకుల ఆధారంగా జిల్లాల వారీగా ఖాళీలను ఆయా జిల్లాల దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో రిజర్వేషన్ పాటిస్తూ మెరిట్ ప్రతిపాదికను భర్తీ చేస్తారు నోటిఫికేషన్ ఇచ్చే నాటికి రాష్ట్రంలో చూసుకున్నట్లయితే పదహారు వేల రెండు వందల ఎనిమిది ఖాళీలైతే ఉండగా ఫలితాలు వెల్లడించినాక సో చెప్పాను కదా పద్దెనిమిది వేల నలభై ఎనిమిదికి పెరగడం జరిగింది జిల్లాలో మెరిట్ లిస్ట్ నుంచి కేటగిరీ ఆధారంగా పద్దెనిమిది వేల నలభై ఎనిమిది పోస్టులను భర్తీ చేయనున్నారు ఫలితాలు చూసినట్లయితే సో అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోవచ్చు సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్లో కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ వారం రోజుల్లో భర్తీ ప్రక్రియ షూరు ర్యాంకుల ఆధారంగా జిల్లాలో మరో వారం రోజులు కలెక్టర్ నేతృత్వంలో జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగాల భర్తీ అనే ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది జిల్లాలో ఖాళీల భర్తీకి కలెక్టర్ మెరిట్ లిస్ట్ ప్రకారం అర్హులైన అభ్యర్థులను రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం ఎంపిక చేసే ప్రొవిజనల్ సెలక్షన్ లెటర్స్ అయితే పంపడం జరుగుతుంది ఇన్ సర్వీస్ అభ్యర్థులకు మటుకు వారి సర్వీసులను బట్టి గరిష్టంగా పదిహేను మార్కులు అయితే కలిపి జాబితానైతే రూపొందిస్తారు ఓకేనా ఫ్రెండ్స్ అనంతరం ప్రతి పోస్టుకు క్వాలిఫైయింగ్ మార్కులను పోస్టుల లభ్యతను బట్టి కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా సెలక్షన్ కమిటీ నిర్ణయించడం జరుగుతుంది ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్స్ని వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ వాటి యొక్క ప్రాసెస్ కూడా అయితే మన ఛానల్ అయితే నేను అయితే చెప్తా ఉంటాను సో ఎలా చేయాలనేది ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో డైలీ అయితే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ప్రతి అప్డేట్స్ అని మీకు అయితే అందిస్తూ ఉంటాను తర్వాత చూసుకున్నట్లయితే తర్వాత కలెక్టర్లు ప్రకటించే తేదీలో నిర్ణీత ప్రదేశాలకు వెళ్ళి సర్టిఫికేట్లో తనిఖీ చేయించుకోవాలని ఉంటుంది సో అంటే వెరిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట మహిళలకే ఎక్కువ అని చెప్పేసి గ్రామ సచివాలయం పద్నాలుగు వేల అరవై రెండు వార్డు సో ఇలా వరుసగా వాటి యొక్క డీటెయిల్స్ అయితే ఎంతమంది అంటే సో లేడీస్కి ఎంతమందికి ఎంతమంది ఎగ్జామ్ రాశారు జెంట్స్ ఎంతమంది ఎగ్జామ్ రాసారని పూర్తిగా అయితే ఇక్కడ ఇచ్చారు సో వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇది సో ఫైనల్గా అయితే ఏదైతే కట్ ఆఫ్ ఉందో కట్ ఆఫ్ అయితే తీసివేయడం జరిగింది సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ అయితే ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్